పరిస్థితులు ఎట్లున్నాయి? మంచిగా లేవు. గోడగూలి సత్యదాన్ని బతికినమ్మా. కొడుకు ఒక్క కొడుకు అయితే ఒక్క కొడుకు పోయిండు. ఇక ఇద్దరు బిడ్డలు. ఎవరు చూసుకుంటారు మళ్ళీ మిమ్మల్ని? నా కొడుకు కొడుకు. మీ కొడుకు కొడుకు చూసుకుంటారు. ఎట్లా చనిపోయింది మీ కొడుకు? ఎట్లా చనిపోయినా? ఏ ఉత్తుగానే బైక్ అడిపోయి వచ్చారకే మంచంలో పడిపోయిండు, చచ్చిండు. ఇప్పుడు 9 ఏళ్ళు. 9 ఏళ్ళు నా భర్త పోయి 3 ఏళ్ళు. మళ్ళీ ఏమన్నా వస్తుందా మళ్ళీ కేసీఆర్ నుంచి మీకు? ఏమొస్తుంది? గదే పింఛన్ వస్తుంది. పింఛన్ ఒక్కటే సరిపెట్టుకుంటున్నారు మీ మరి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అమ్మమ్మ? కొడుకు లేడు అంటున్నారు కదా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు పింఛన్? ఆయనే దేవుడు అనుకుంటాను. కన్న తండ్రి ఆయనే, సాదేది ఆయనే కదా. ఎందుకు ఏడుస్తున్నారు మళ్ళీ? ఏమంటే ఆపదు. ఇక 2000తోని ఇక బతుకుతాను. ఇక మానవానికి ఓ కొడుకు బిడ్డ, ఇక వాని సందారా వాడు బతుకుతాడు. ఇక గిన్నెని అని మేము సంపాదించిన పొలంలో గిన్నెని బియ్యం ఇస్తారు. ఇక ఉడకబెట్టుకొని ఇక గయ్య తింటాను. మంచి చూసుకుంటాడా మళ్ళీ మిమ్మల్ని? మంచిగానే చూసుకుంటాడు. మళ్ళీ ఎందుకు ఎప్పుడన్నా మళ్ళీ మీకు పింఛన్ 2000 వస్తున్నాయి కదా, ఎప్పుడన్నా అడిగి తీసుకుంటాడా మీ దగ్గర? తీసుకోడు. ఏం చేస్తారు 2000తో? ఏం చేస్తారా మామ? చేస్తాను ఇక అన్ని సబ్బులు, నూనె, కొబ్బరి నూనె, మంచి నూనె, చాపత్త, పాలు ఇవన్నీ వెళ్తాయమ్మా. ఇక వాటితోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఇక గోడగూలే కూసి అయినా, లేకపోతే కూలి నాలుగు పోదును. పోదును ఆ గోడ ఇల్లు కూలి. అదే ఇల్లు, అదే ఇల్లు. బిడ్డలు మంచి చూసుకుంటారా? పోతూ ఉంటారా బిడ్డల దగ్గరికి? పోతా. వస్తారా లేట్ మీ దగ్గర? వస్తారు, వస్తారు. పోతా. ఎప్పుడు రమ్మని చెప్పలేరా మా అమ్మ మా దగ్గర ఉండండి మళ్ళీ అని చెప్పేసి? అంటారా ఇక వాళ్ళు చెప్పరు, వాళ్ళే వాళ్ళకే సాయదారు, వాళ్ళు చెప్పరు, వాళ్ళనే నేను చూస్తారు. మళ్ళీ ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మళ్ళీ? ఆయనే, ఇంకెవరు? మామూలు సాధన ఆయనే. ఆయన చేస్తాడు కదా, ఆయననే. ముందు ఫస్ట్ మీకు పింఛన్ వచ్చినప్పుడు 200 వచ్చే పింఛన్ తీసుకున్నారా మళ్ళీ? మాకు లేదు, నా భర్తకు ఉండే. మీ భర్తకు 200 ఉండే. మళ్ళీ 200 నుంచి 500 వచ్చింది. 500 నుంచి ఇప్పుడు మళ్ళీ 2000 కేసీఆర్ చేసిండు. మంచిదే కదా? మంచిదే, మంచిదే. మళ్ళీ ఇప్పుడు మూడోసారి గెలిస్తే 5000 ఇస్తా అంటుంది కదా. ఒకవేళ కాంగ్రెస్ ఆయన వచ్చి మీ దగ్గర మీకు 10000 ఇచ్చిండు అనుకో, మాకు ఓట్ అయ్యని చెప్పి 10000 ఇచ్చిండు అనుకో, అటే వాళ్ళు 10000 ఇచ్చింది, 20000 ఇచ్చింది, మొదటిసారి దాదాపు ఆయన కాపాడుకుంటావు. 20000 ఇస్తే కూడా ఓటే? ఎందుకన్నట్లా? ఇక మొదటిసారి పాపం అన్నోని అది చేయాలి కదా, సత్యదాకా ఇస్తాడు కదా, అట్లా కదా. మళ్ళీ ఏరే పోతే ఎట్లుంటుంది? అంటే చాలా మంది ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకు పోయి ఓట్లు వేస్తారు కదా. ఏమో మేము ఎప్పుడైనా ఒకటే, కేసీఆర్ ఒక్కడే ఎప్పుడైనా అంతే.